వెల్కమ్ టు ఎస్ఎల్డి న్యూస్. నా పేరు మంజుల. ముందుగా హెడ్లైన్స్. జిల్లా అంతటా మార్మోగిన శివనామ స్మరణ, భక్తులతో పోటెత్తిన శివాలయాలు. 10th పరీక్షలకు సకల సౌకర్యాలు కల్పించండి, విద్యాశాఖ అధికారులను ఆదేశించిన మంత్రి గంటా శ్రీనివాసరావు. అమిత్ షా బహిరంగ సభ విజయవంతంపై మాలకొండయ్య హర్షం. కోటపల్లి సోమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సందడి, పిల్లా పాపలతో సహా పూజలు నిర్వహించిన భక్తులు. కాపులను బీసీల్లో చేరిస్తే చూస్తూ ఊరుకునేది లేదు, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకర్రావు హెచ్చరిక. గోదావరి తీరమంతా భక్త జన సందోహం, ప్రసాదం భోజనాలు కల్పించిన స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా అంతా శివనామ స్మరణతో మార్మోగిపోయింది. శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. దీపం శివం శివం మహుకార రూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం య చ నమ శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతుర్దది సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణతజనకింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం వాణిభవతారకం. ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా 2:30 గంటలకు ఉదయం తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేక అభిషేకములు, పిఠాపురం మహారాజా వారి వంశస్థుల గోత్రనామాలతో పూజ జరిగిందండి. అలాగే 3 గంటల నుంచి భక్తులకి దర్శనం ఏర్పాటు చేశాం. ఉచిత దర్శనం ఉంది, 5 రూపాయల దర్శనం ఉంది, అభిషేకం 20 రూపాయలు, ప్రత్యేక దర్శనం 10 రూపాయలండి. అలాగే స్త్రీలకు బట్టలు మార్చుకోవడానికి గదులు ఏర్పాటు చేశామండి, క్యూ లైన్లు ఏర్పాటు చేశాం, అలాగే మంచినీటి సరఫరా ఏర్పాటు చేశాం. ఉదయం 3 గంటల నుంచి ఈ భక్తులు ఉన్నంత వరకు కూడా ఈరోజు ఉచిత ప్రసాదం, శనగలు, పులిహార, దాతలు మరియు దేవస్థాన సహకారం చేస్తున్నామండి. అలాగే త్రాగునీటి ఏర్పాటు చేశాం, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామండి. ఈరోజు 11:30 గంటల నుంచి 15,000 మందికి ఉచిత అన్నదానం చేస్తున్నామండి. అలాగే పూర్వపు ధర్మకర్తల మండలి చైర్మన్స్, ధర్మకర్తల మండలి, అన్నదాన కమిటీ సభ్యులు, తర్వాత భక్తులు అందరూ విరివిగా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఈ విద్యుత్ అలంకరణకి బిఎస్ఎన్ఎల్ రామకృష్ణ గారని ఆయన ఏర్పాటు చేశారు. దేవస్థానం బిఎస్ఎన్ఎల్ రామకృష్ణ గారు సంయుక్తంగా చేస్తున్నామండి. విద్యుత్ అలంకరణ ప్రత్యేకంగా 45,000 ఇస్తున్నామండి ఈరోజు ఈరోజు రేపటికని. అలాగే సాయంత్రం రాత్రి 12:15 లింగోద్భవ కాలం జరుగుతుందండి, స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఓం నమః శివాయ. ఈ నెల 21వ తేదీ నుండి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం మంత్రి గంటా శ్రీనివాసరావు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా చూడాలన్నారు. వారికి అవసరమైన మంచినీటితో పాటు మంచి బెంచ్లు, వెలుతురు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద అవసరమైన మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. కాన్ఫరెన్స్లో విద్యాశాఖ డైరెక్టర్ సంధ్యారాణి, ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఇంకా ఏమైనా విషయాలు చెప్పాలనుకుంటున్నారు, ఆర్ డిఓస్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారు కూడా చెప్పండి.
ప్రతి సెంటర్ లో ఒక ఏఎన్ఎం ని పెడుతున్నారు సార్, మినిమం మెడిసిన్స్ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్. అలానే ఒకవేళ వరద బాధిత అనుకుండా ఈ ఓరల్ రీహైడ్రేషన్ ఇలాంటి రిక్వైర్మెంట్స్ అన్ని కూడా పెడుతున్నారు, అవైలబిలిటీ బట్టి చూస్తారు సార్. అరౌండ్ 5 సెంటర్స్ పర్ డిస్ట్రిక్ట్ ఐడెంటిఫై చేశాం సార్. సో అప్రాక్సిమేట్లీ అరౌండ్ 65 సెంటర్స్. ఇంకేమన్నా అడిషనల్ దగ్గర కావాల్సిన దగ్గర వెబ్ క్యాంప్స్ అయ్యి పెడుతున్నారు సార్. ఏ జిల్లాలో వెబ్ క్యాంప్స్ పెడుతున్నారో చెప్తారా? భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అమిత్ షా బహిరంగ సభ విజయవంతం కావడం పట్ల ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య హర్షం వ్యక్తం చేశారు. సోమవారం మాలకొండయ్య ఎస్ఎల్టీ న్యూస్తో మాట్లాడుతూ, అమిత్ షా బహిరంగ సభకు అనుకున్న దానికన్నా అధిక సంఖ్యలో ప్రజలు హాజరై ఆయన ప్రసంగం విన్నారన్నారు. ఈ సభకు విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మాలకొండయ్య పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. నిన్న జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు బహిరంగ సభ రాజమండ్రిలో అద్భుతంగా కని విని ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి కేంద్రంగా జరిగిన బహిరంగ సభ చాలా ఆనందకరమైనటువంటి బహిరంగ సభ. రాష్ట్ర ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి దాదాపుగా 100,000 మంది పాల్గొన్నప్పటికీ కొన్ని కోట్ల మంది టీవీల ద్వారా ఈ యొక్క బహిరంగ సభని చూడటం జరిగింది. అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి కార్యకర్త సింహంలా గర్జించారు. ప్రతి గ్రామం నుంచి కూడా వెహికల్తోటి కార్యకర్తలను సమీకరించి తీసుకొచ్చారు. ఈ యొక్క విజయవంతం చేసినందుకు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులుగా, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా, జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త నాయకులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వారందరినీ కూడా అభినందిస్తున్నాం. అమిత్ షా గారి ప్రసంగం కానీ, వెంకయ్యనాయుడు గారి ప్రసంగం కానీ, సోము వీర్రాజు గారి ప్రసంగం కానీ, ఇంకా పెద్దలు చాలామంది మాట్లాడారు, వారి యొక్క ప్రసంగాలు కూడా అద్భుతంగా ఆకట్టుకున్నాయి. అమిత్ షా గారి బహిరంగ సభలో 150,00,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఏ విధంగా ఆర్థిక సహాయం అందించాం, ఏ విధంగా డెవలప్ చేశాం. రాష్ట్రం విడిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దిశ దశ నిర్దేశం లేకుండా రాజకీయ విభజన జరిగినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మన యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా అభివృద్ధి చేసినటువంటిది స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఇవాళ రాష్ట్రంలో ఏమీ ఇవ్వట్లేదు అనేటటువంటి ఒక ప్రచారం ఏదైతే ఉందో అది దారుణమన్న విషయం అందరికీ తెలిసింది. ఆయన కూడా అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు, మా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు, మేము ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాం, మాతో రాష్ట్ర గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ కలిసి ఉంది, కలిసి పనిచేస్తాం, అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. కోటిపల్లిలోని భీమా సోమేశ్వర స్వామి దర్శనం కోసం జిల్లా నలుమూలల నుండి వేలాది భక్తులు తరలివచ్చారు. కోటిపల్లి భీమ సోమేశ్వర స్వామి దర్శనం కోసం జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన భక్తులతో కోటిపల్లి క్షేత్రం పోటెత్తింది. తెల్లవారుజాము నుండి గోదావరి స్నానాలు ప్రారంభమవగా 3 గంటల నుండి దర్శనానికి అనుమతించారు. మధ్యాహ్నం 12 గంటలకు 50,000 మంది వరకు ఉచిత దర్శనం, 50 రూపాయల టికెట్ల ద్వారా దర్శించుకోగా ఆలయం నుండి స్నానాల రేవు క్యూ లైన్లో పసిపిల్లలతో భక్తులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. కనీసం మంచినీటి సౌకర్యం కల్పించకపోవడం, ఉచిత లైను ముందుకు సాగకపోవడం, వృద్ధులు కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది. పోలీసులు భక్తులతో గొడవ పడడం, దురుసుగా వ్యవహరించడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. రామచంద్రపురం ఆర్డీఓ కె సుబ్బారావు దంపతులు, ఎస్ఎల్టీ ఛానల్ అధినేత దూడల శ్రీనివాసరావు, ఎస్ఎల్టీ ఛానల్ మరియు పెన్ పవర్ ఎండీ దూడల నాగభూషణ్, ఆలయ కమిటీ చైర్మన్ పప్పుల శ్రీను, అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దేవాయిదం 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 దే
నా పేరు వ్యూహమైంద్ర ఎంఎస్ జాతీయ అసిస్టెంట్ కమిషనర్ని నేను సీఎఫ్ఓగా పనిచేస్తున్నాను తెల్లవారుజాము 4 గంటలు తీర్థబిందు తెచ్చిన తర్వాత స్వామివారి అభిషేకం 4 గంటల నుంచి దర్శనాలు జరుగుతున్నాయి ప్రస్తుతం 9 అయింది ఇప్పటికీ 18 వరకు స్వామివారు దర్శిస్తున్నారు సాయంత్రం ఎంతమంది ఉంటారు సాయంత్రం వరకు మొత్తం 62 మంది వరకు దర్శనం చేసుకొచ్చి వచ్చిన మరి క్యూ లైన్లో ఇబ్బంది పడుతున్న భక్తులు వాళ్ళు ఏమైనా చూశారా సార్ క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా వాటర్ సప్లై చేస్తున్నాం ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు పిల్లలకట్ 5 గంటలకు వచ్చి 4 గంటలకు వచ్చాం మేము ఇప్పటి వరకు పోలీసులు కానీ ఎండోమెంట్ వాళ్ళు కానీ లేకపోతే దేవస్థానం ఎవరు కూడా పట్టించుకోలేదని ఇతర ప్రాంతాల నుంచి ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారండి అక్కడ మాట్లాడుతున్నారు ఓకే దాని పరిస్థితి ఏంటండి తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా సక్రమంగానే దర్శనం జరుగుతుంది చెప్పి వాడు చెప్పింది నిరాధారం నిరాధారం అంటారా అక్కడ వాళ్ళు చాలా ఆవేదంతో చెంది మాట్లాడుతారు అదే వాళ్ళు ఒకసారి మాకు తెలిసినట్టు మేము వాళ్ళతో ఆ లైన్లో ఉన్నారు సార్ అదే పంపిస్తాను కాపులను బీసీల్లో చేరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు హెచ్చరించారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపులను బీసీలో చేరుస్తామని పదే పదే ప్రకటించడంపై బీసీలపై తినుక వహించినట్లుందని అటువంటి సమయం వచ్చినప్పుడు తగిన రీతిలో తాము సమాధానం చెబుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు అన్నారు కాజులూరు మండలం దుగ్గుదూరులో జరిగిన బీసీ ఐక్యవేదిక కార్యక్రమానికి శంకర్ జిల్లా జేఏసీ అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేసన్ మాట్లాడుతూ మాట మాటికి కాపులను బీసీలో చేరుస్తామని బీసీలకు అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు దాదాపు 5,000 టూ వీలర్స్ ర్యాలీ సందర్భంగా నేను రావటం జరిగింది అక్కడ కొత్తపేట నుంచి కూడా రావులపల్లి వరకు బ్రహ్మాండమైనటువంటి మోటార్ సైకిల్ ర్యాలీ విజయవంతం చేసినటువంటి నా బీసీ సోదరి సోదరుమణులు అందరూ కూడా నేను ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా వారందరూ కూడా నీ కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను మరి అనుకోకుండా ఈరోజు గాజుల లంక ఇది గాజులూరు మండలం దుద్దులూరు ఈ ఊరు నన్ను అనుకోకుండా అతిథిగా నన్ను ఇక్కడికి రప్పించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరికీ కులసంఘ నాయకులందరూ కూడా వారికి కూడా నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తున్నాను రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మరి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మరి కేబినెట్ నిర్ణయం కాపు సామాజిక వర్గ వారిని బీసీలో చేర్చాలని ఏకగ్రంగా తీర్మానం చేయటం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు చేయాలనేటువంటి సంకల్పం ఆలోచనతో కాపు సామాజిక వర్గాన్ని వారిని మేము బీసీలో చేర్చాలని అన్నారు అదేవిధంగా బీసీలు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చాలా అంశాలు పెట్టారు బీసీ సప్లాన్కి మరి జనాభా ధామాష ప్రకారంగా నిధులు కేటాయిస్తామన్నారు అదేవిధంగా స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు ఉద్యోగాల ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పిస్తామన్నారు ఇంకా చాలా చాలా విషయాలని కూడా మరి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని మహాశివరాత్రి సందర్భంగా గోదావరి తీరం శివనామ స్మరణతో హోరెత్తింది గోదావరి నదీ తీరమంతా భక్తులతో కిటకిటలాడింది రాజమండ్రిలోని పుష్కరాల రేవు కోటిలింగాల రేవు మార్కండేయ స్వామి ఘాట్ల వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు ఈ సందర్భంగా నదీ తీరమంతా శివోహం శివోహం అంటూ స్మరించుకుంటూ భక్తులు ఆధ్యాత్మికతతో మునిగిపోయారు చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఘాట్లు కిక్కిరిసిపోయాయి నదిలో స్నానాన్ని అనంతరం శివాలయానికి చేరుకున్నారు శివాలయాల వద్ద కూడా 3 గంటల నుంచే భక్తుల తాకిడి కనిపించింది రాజమండ్రిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తులు పోటెత్తారు దక్షిణ కాశీగా పిలువబడే ఈ ఆలయం వద్ద శివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు మరోవైపు రాష్ట్రంలోని ప్రసిద్ధ పంచారామాలుగా ఉన్న ద్రాక్షారామం సామర్లకోట దేవాలయాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు అటు పశ్చిమ గోదావరి జిల్లాలోని మరో 2 పంచారామ క్షేత్రాలైన
పాలకొల్లు భీమవరం వద్ద కూడా ఇదే పరిస్థితి. సాయంత్రం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పట్టసీమ వద్ద శివరాత్రి సందడి మొదలైంది. ఉదయం నుంచే వేలాదిగా తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజామున నదీ స్నానం ఆచరించి శివాలయాల్లో శివునికి పూజలు చేస్తే పాపకర్మలు తొలగిపోయి పుణ్యకర్మలు ప్రాప్తిస్తాయన్నది భక్తుల నమ్మకం. ఆ నమ్మకంతో ఇవాళ గోదావరి తీరమంతా భక్తజనంతో నిండిపోయింది. సకల లోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కరా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేస్తామని, దీనిపై ముఖ్యమంత్రి కలత చెందాల్సిన అవసరం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. అలాగే రాజధాని నిర్మాణంలో కూడా కేంద్రం తన వంతు సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని, అయితే నిధుల మంజూరులో దశల వారీగా కేటాయింపులు ఉంటాయి తప్ప ఒకేసారి మంజూరు చేయమని తెలిపారు. మరోవైపు జేఎన్టీయూకేలో విద్యార్థులు దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని, అటువంటి వారిని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ సమర్థించడం సిగ్గుచేటని అమిత్ షా పేర్కొన్నారు. దేశ ద్రోహానికి పాల్పడిన వారిని సమర్థించిన వారి వెంట ఉంటారా, లేక దేశ సమగ్రతకు కృషి చేసిన వారి వెనుక ఉంటారా అని అమిత్ షా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలను ప్రశ్నించారు. ఈనాడు నేను ఇక్కడికి రెండు కారణాలు సంకల్పంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఏక్ హమారే విరోధి ప్రచార్ కర్ రహే హై కి ఎన్డీఏ సర్కార్ నే ఆంధ్రప్రదేశ్ కో కుచ్ కమ్ దియా హై. మే మేరే సాథ్ నరేంద్ర మోదీ సర్కార్ నే ఆంధ్రప్రదేశ్ కే లియే జో కియా హై ఉస్కా హిసాబ్ లేకర్ ఆయా హూ జో ఆజ్ ఆంధ్ర కి జనతా కో దేనా చాహతా హూ మిత్రో. దిఖాయి పడతా హై मैं आज आह्वान करना चाहता हूं कि यहां से एक ऐसी शक्ति का निर्माण करिए जो लोग कहते हैं कि भारतीय जनता पार्टी उत्तर की पार्टी है उनको मालूम पड़ जाए आंध्र की भारतीय जनता पार्टी देश में सबसे मजबूत पार्टी है. दूसरा मैं आज ఆంధ్ర ప్రదేశ్ కే సభి కార్యకర్తలక ఆహ్వాన్ కను పోతవి చే విధంగా ఈ నినాదాలు ఇస్తారు. అలాంటి వ్యక్తుల పరితో మనందరం కూడా వాడ పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. అభివృద్ధి 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 డెవలప్మెంట్ 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 స్వీడీ డెవలప్మెంట్ ఆంధ్ర డెవలప్మెంట్ సబ్కా సాత్ సబ్కా వికాస్ అందరికీ శ్రేయస్సు. వాళ్ళ హయాంలో కొన్ని కుటుంబాలకు మాత్రమే, మన హయాంలో అన్ని కుటుంబాలకు కూడా శ్రేయస్సు అనేది మన యొక్క నినాదం అని మీ అందరికీ మనం చేస్తున్నాను. అందుకని మిత్రులారా, రాబోయే రోజుల్లో మనం అంతా కూడా కేంద్రానికి అండగా నిలబడాల్సి ఉంది, మోడీ నాయకత్వాన్ని బలపరుచుకోవాల్సి ఉంది. మోడీ గారితో చేతులు కలిపి మన రాష్ట్రాన్ని దేశాన్ని మరింత శక్తివంతమైన దేశంగా తయారు చేసేందుకు మీరందరూ కూడా సహకరించాలని మీ అందరి దగ్గర నేను మనవి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన యొక్క అన్ని రకాల ప్రాజెక్టు వివరాలన్నీ నేను మళ్ళా తర్వాత తెలియజేస్తాను. కానీ ఇవాళ మన అఖిల భారత అధ్యక్షుడు శ్రీ అమిత్ షా గారు ఉన్నారు కాబట్టి ఎక్కువగా సమయం వాళ్ళ కోసం ఇవ్వాలి. చాలా సంతోషం నాకు ఇవాళ మీరు అనంతపురం నుంచి అమలాపురం దాకా, ఇచ్చాపురం నుంచి అన్ని దగ్గర కూడా రాష్ట్రం నలుమూలలో ఉన్న బీజేపీ కార్యకర్తలందరూ తరలి వచ్చారు. భారతీయ జనతా పార్టీ యొక్క ఈ రాజమండ్రి సదస్సుకు మీరందరూ ఊపుతో హుషారుతో ఉత్సాహంతో ఉత్తేజంతో ముందుకు వచ్చినందుకు మీ అందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా. రాష్ట్ర బీజేపీకి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హరిబాబు గారికి. మహాశివరాత్రి సందర్భంగా ఏడిదలోని సంగమేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు సందడి కొనసాగింది.
ఈ సందర్భంగా త్రినాథ స్వామి మాట్లాడుతూ ఈ శివాలయం 14వ శతాబ్దం ముందే నిర్మించినట్లుగా పెద్దలు చెప్తారని, ఈ చుట్టుప్రక్కల 8 గ్రామాల ప్రజలు ఈ దేవాలయానికి వస్తారని, ఎందుకంటే గోదావరి నది కాలువ రూపాన ఈ గ్రామం నుండి వెళ్లడంతో ఉదయాన్నే స్నానాలు చేసి దేవుని దర్శించుకుంటారని, వచ్చిన వారికి అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తున్నామని, అన్న సంతర్పణ కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కంటిపూడి శ్రీనివాసరావు, మట్టా సూరిబాబు, శేఖ జేజీ, అభిరెడ్డి వీర్రాజు, సలాది శివ తదితరులు పాల్గొన్నారు. ఎండపేట మండలం కేశవరం గ్రామం. మా గ్రామంలో పురాతనమైన శివాలయం ఒకటి ఉంది. ఇది 14వ శతాబ్దంలో నిర్మించబడినట్లుగా ఇక్కడ ఆధారాలు చెప్తున్నాయి. ఈ ఆలయం నిర్మించినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం, అలాగే ఈ మధ్యకాలంలో 9 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆలయం దగ్గర వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదానం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మరి పరిసర గ్రామ ప్రజలు మొత్తం ఎంతమందికి అన్నదానం చేస్తారు సార్? భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు బహిరంగ సభను విజయవంతం చేసిన కార్యకర్తలకు, అభిమానులకు ఆ పార్టీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. రాజమహేంద్రవరంలో ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో బలపడుతోందని అనడానికి రాజమహేంద్రవరంలో జరిగిన బహిరంగ సభే కారణమని ఆ పార్టీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజులు తెలిపారు. తాము అనుకున్న దానికంటే అధిక సంఖ్యలో ప్రజలు వచ్చారని, రాబోయే రోజుల్లో పార్టీ మరింత పటిష్ట స్థాయికి చేరుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. బహిరంగ సభలో చిన్న చిన్న లోపాలు ఉంటే క్షమించాలని ప్రజలను, మీడియాను కోరారు. మీరు ఈ సభను జయప్రదం చేయడంలో, ఈ సభను కవరేజ్లో మీరు ఇచ్చిన సహాయ సహకారాలకి నా తరఫున, భారతీయ జనతా పార్టీ రాజమండ్రి అర్బన్ జిల్లా తరఫున కూడా, ఈ దక్షిణాది రాష్ట్రాల్లో, ఈ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే సభకు అడ్డంకులు కలిగిస్తామనుకున్న వారి పరిస్థితి ఏమైందో మీరు నిన్న చూశారు. భారతీయ జనతా పార్టీ యొక్క బాధ్యతని మర్చి ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడవలేదనేది మా అధ్యక్షుల వారు క్లియర్ కట్గా, ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈవెన్ ముఖ్యమంత్రి గారికి కూడా ఆయన ఆశ్వాసం ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఏమన్నా లోటుపాట్లు జరుగుంటే పెద్ద మనసు చేసుకుని విషయాల్లో ఓవరాల్గా స్టేట్ బహిరంగ సభ అనేటువంటి లైన్లో వాళ్ళు వెళ్ళడం మూలంగా కొంత మీకు ఇన్కన్వీనియన్స్ కలిగింది. వారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా ప్రెస్లో పనిచేశారు, జాగ్రత్తగా ఉండమని మధ్యలో చెప్పడం జరిగింది. అయినప్పటికీ కొన్ని ఇబ్బందులు జరిగినాయి. దానికి సారీ సారీ చెప్పారు డాక్టర్ గారు. అయితే డాక్టర్ గారు అయితే ఇది 104 సీట్లు ఎగ్గామండి మొన్న ఈ రాష్ట్రంలో టీడీపీ మేమును, ఇంకా 75. శూన్యత అనేది నేను అనలే. చర్చ జరిగింది రాష్ట్రంలో అనేక మంది పార్టీలో చేర్పులు. పిల్లల్లో నిబిడీకృతమై ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ దోహదపడతాయని శ్రీ విద్యానికేతన్ కరెస్పాండెంట్ కామేశ్వరి పేర్కొన్నారు. స్థానిక వలసపాకుల్లో ఉన్న శ్రీ విద్యానికేతన్లో వేస్ట్ మెటీరియల్తో తయారు చేసిన వస్తువుల ప్రదర్శన జరిగింది. ఎందుకు కొరగాని వస్తువులతో పాఠశాల విద్యార్థులు చేసిన వస్తువులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్న చిన్న పిల్లలు వారిలోని సృజనాత్మకతను ప్రదర్శిస్తూ రూపొందించిన వస్తువులను తిలకించేందుకు విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు బారులు తీరారు. ఈ సందర్భంగా కామేశ్వరి మాట్లాడుతూ, శ్రీ విద్యానికేతన్లో గత 3 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో విజయశ్రీ కాన్వెంట్ అధినేత బావిశెట్టి రామచక్రపాణి, శ్రీ విద్యానికేతన్ టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ విద్యానికేతన్లో ఈరోజు మా పిల్లల చేత సైన్స్ కార్యక్రమాన్ని నిర్వహించవలసిన అవసరం. వాళ్ళంతా వేస్ట్ మెటీరియల్, ప్లాస్టిక్ ఐటమ్ అంతా బయట పారేస్తున్నారు. వాతావరణం అంతా కాలుష్యం అవుతుంది. దానికి మా వరకు మేము ఎంతవరకు చేయగలం అనే ఉద్దేశంతో పిల్లల చేత ఈ కార్యక్రమాన్ని చేయిస్తున్నాం. వేస్ట్ పేపర్స్ రోడ్డు మీద పడేయకూడదు అన్నది, దాంతో కొన్ని ఐటమ్స్ తయారు చేశారు. మట్టితో వాడే వస్తువులు చాలా ఆరోగ్యానికి మంచిది అనే ఉద్దేశంతో కొన్ని వస్తువులు ఇక్కడ తయారు చేసి పెట్టడం జరిగింది. ఆ రకంగా మా పిల్లల్ని ఇక్కడ ఎడ్యుకేట్ చేస్తున్నారు. దానికి మా టీచర్స్ చాలా వరకు సహకరిస్తున్నారు. అలాగే మా పేరెంట్స్ అందరూ కూడా వచ్చి ఎంతో ఉత్సాహంగా వాటిని చూసి వాటి పిల్లలందరినీ ఎంతో బాగా ఎంకరేజ్ చేశారు.
ఆ విధంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. పిల్లల్లో సృజనాత్మక శక్తి ఏ విధంగా? అది సృజనాత్మక ఉన్నదనే ఇంతవరకు ఈ ప్రదర్శన ఎంత బాగా పెట్టగలిసామండి. ఇప్పటికి ఇది మూడోసారి పెట్టాము, ఇది అప్పుడే సైన్స్ ఫెయిర్ అంది, ఇది మూడోసారి జరుగుతుంది ఇక్కడ. మాకు చాలా వరకు పిల్లలు వాళ్ళ తెలివితేటలు మేము కొద్ది చెప్తే దాన్ని పెద్దదిగా చేసుకుని వాళ్ళ తెలివితేటను బాగా ప్రదర్శించారు. పవిత్ర గోదావరి నదీ స్నానం ఆచరించడానికి వచ్చే భక్తులకు పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల నాయకులు ప్రసాదం, భోజనాలు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంలోని భాగంగా మానుకొండ అప్పారావు, సత్యవతి దంపతులు గోదావరి గట్టున భక్తులకు ఉచిత భోజన ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రధాన దేవాలయం అయిన కోటిలింగాల రేవు వద్ద ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవాలయం, పుష్కరాల రేవు వద్ద ఉన్న మార్కండేయ స్వామి దేవాలయం వద్ద వివిధ సంఘాల వారు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. పంచారామ క్షేత్రాల్లో ఒకటి అయిన సామర్లకోట కుమార భీమేశ్వర స్వామి ఆలయంలో మొదటి అర్ధరాత్రి 1 గంట నుంచి పూజలు ప్రారంభమయ్యాయి. హోంమంత్రి చినరాజప్ప తొలి పూజ చేయగా అప్పటి నుండి పూజలు నిర్విరామంగా సాగుతున్నాయి. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు సమీపంలో ఉన్న కోనేటిలో స్నానమాచరించి ఆలయంలో స్వామిని దర్శించుకున్నారు. మహాశివరాత్రి మరియు సోమవారం కావడంతో భక్తులు బారులు తీరారు. యోగలింగంగా ప్రసిద్ధి కావడంతో శివరాత్రి రోజున స్వామిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని ప్రతీతి. దీనితో లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఈ శివరాత్రికి 400 మంది పోలీసులు విధులు నిర్వహించారు. శివనామ స్మరణతో సోమవారం శివాలయాలన్నీ మార్మోగాయి. తెల్లవారుజామునే సముద్ర స్నానాలు ఆచరించి స్వామివారికి అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, మహాన్యాస పూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం, అఖండ దీపారాధన, లింగోద్భవ కాల అభిషేకం, మహానైవేద్యం, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. ఉప్పాడ చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి అర్చకులు, పూజ్యం సూర్యనాగ నందేశ్వరి శర్మ, కొత్తపల్లిలో శ్రీ బాలాత్రిపుర సుందరి రాజశేఖర స్వామి ఆలయం అర్చకులు, ఇలమర్తి రామజోగేశ్వర శర్మ ఆధ్వర్యంలో భక్తులు పూజలు నిర్వహించారు. సోమవారం మహాశివుడికి ప్రీతికరమైన రోజు కావడంతో దేవాలయాల్లో భక్తులు కిటకిటలాడారు. చౌడేశ్వరి రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి మహాశివరాత్రికి కూడా అభిషేకం జరుగుతున్నారు. అలాగే ఈ మహాశివరాత్రి కూడా స్వామివారికి ఏకాదశ రుద్ర మహాన్యాస పూర్వక ఏకాదశ వారు రుద్రాభిషేకము, అలాగే అమ్మవారికి కుంకుమార్చన జరుగుతున్నారు. ఇలాగ ప్రతి మాసము కూడా జరుగుతూ ఉంటాయి. ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు భక్తులు 5 లగాయతు అభిషేకాలు చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళుతున్నారు. అలాగే ఈరోజు 11 గంటలకి మహారుద్రాభిషేకం జరుగుతుంది, ప్రారంభమైంది. మహాన్యాసపురంగా మహారుద్రాభిషేకం జరుగుతుంది. సాయంకాలం కూడా దీపాలు, అఖండ దీపాలు, దీపోత్సవం, అలాగే లింగోద్భవ కాలంలో 10 గంటలకి స్వామివారికి, చౌడేశ్వర స్వామివారికి అభిషేకం 11:30 దాకా అభిషేకం జరుగుతుంది. ఆ తదుపరి మహానిత్యం నీరాజ్యం మంత్రపుష్పం జరుపుకొడును. ఈ యొక్క మహాశివరాత్రి మహావిశేషమైన పర్వము. మహాశివరాత్రి స్వామివారం వచ్చింది కాబట్టి చాలా విశేష పర్వం కాబట్టి ప్రతి వారు కూడా ఈ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుని అభిషేకాలు పూజలు చేసుకుని వెళుతున్నారని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాం. శివరాత్రి పర్వదినం సందర్భంగా ద్రాక్షారామ భీమేశ్వరుడికు నలుదిక్కులా ఉన్న అష్టసోమేశ్వరాల్లో పరమశివుడిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. పరమశివుని దర్శించుకోవడానికి భక్తులు తెల్లవారుజాము నుండి బారులు తీరుతున్నారు.
ద్రాక్షారామ మాణిక్యామ్మ భీమేశ్వర స్వామి వారు శివరాత్రికి భక్తులకు లింగోద్భవ కాలంలో దర్శనమివ్వనున్నారు. అష్ట సోమేశ్వరాల్లో కోటిపల్లి, కోరుమిల్లి, వెల్ల, పరుమళ్ళ, కోలంక గ్రామాల్లో శివరాత్రికి లక్షలాది మంది భక్తులు గోదావరి స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. దక్షిణ కాశీగా ప్రాశస్యం ఉండడంతో విశేషమైన క్షేత్రంగా ఇక్కడకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు వచ్చి దర్శించుకున్నారు. ఈ ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారిని పరివేష్టించినటువంటి అష్ట సోమేశ్వరాలలో కోలంక గ్రామం అంటే ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారికి స్ట్రైట్ ఫార్వర్డ్గా 90 degrees ఏరియల్ సర్వే చేస్తే కోలంక గ్రామంలో సోమేశ్వరుడుగా ప్రతిష్ఠింపబడ్డాడు చంద్రుడి చేత. రెండవది ఆగ్నేయ దిశలో సోమేశ్వర నామధనంతో పరమేశ్వరుడు యొక్క దత్త సంబంధంగా ఆయనకు సోమేశ్వరుడుగా దంగేరు గ్రామంలో అక్కడ ప్రతిష్ఠింపబడింది. అటు పిమ్మట దక్షిణంగా కోటిపల్లి, అది అందరికీ సుక్షేత్రంగా. స్వామివారికి శైవాగమ విధానంగా అభిషేకాది కార్యక్రమములు, విఘ్నేశ్వర పూజ, లఘున్యాసము, అలాగే స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకాది కార్యక్రమాలు విశేషంగా జరగబడతాయి. తెల్లవారుజాము 2 గంటల నుండి ప్రారంభమవుతుంది. అలాగే మరి సాయంకాలం రాత్రి 12 ఇంటిదాకా కూడా అలా కంటిన్యూంగా జరుగుతూ ఉంటాయి. రాత్రి స్వామివారి యొక్క లింగోద్భవ కాల సమయంలో స్వామివారికి శైవాగమ విధానంగా విఘ్నేశ్వర పూజ, మహాన్యాస మంత్ర పఠనము, స్వామివారికి ఏకానగా 1, దశ అనగా 10, ఏకాదశ అనగా 11 రకముల ద్రవ్యాలతో స్వామికి అభిషేకం చేయడం ఇక్కడ విశేషం. అలాగే స్వామివారికి రాత్రికి బిల్వార్చన కార్యక్రమం కూడా ఉంది. యథాశక్తి బిల్వార్చన ఈ యొక్క కార్యక్రమం చేయడం వల్ల లింగోద్భవ కాల సమయంలో చేస్తే మన ఇష్టకామ్యాలన్నీ సిద్ధిస్తాయని చెప్పడం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా అంతటా మార్మోగిన శివనామ స్మరణ, భక్తులతో పోటెత్తిన శివాలయాలు. 10th పరీక్షలకు సకల సౌకర్యాలు కల్పించండి, విద్యాశాఖ అధికారులను ఆదేశించిన మంత్రి గంటా శ్రీనివాసరావు. అమిత్ షా బహిరంగ సభ విజయవంతంపై మాలకొండయ్య హర్షం. కోటపల్లి సోమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సందడి, పిల్లా పాపలతో సహా పూజలు నిర్వహించిన భక్తులు. కాపులను బీసీల్లో చేరిస్తే చూస్తూ ఊరుకునేది లేదు, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకర్రావు హెచ్చరిక. గోదావరి తీరమంతా భక్తజన సందోహం, ప్రసాదం భోజనాలు కల్పించిన స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.